हेलो व्यूअर्स मानव मनुगड सांकेतिक अभिवृद्धि चंदुतुन्न विषयं मनंदरिकी तेलिसिंदे कानी इप्पटिकी मनकी तेलियनिवि तेलुसुकोलेनि रहस्यालु चालानै उन्नायि दानिलो मोदटि वरसलो उंडेदि ईजिप्ट पिरमिड्स ఈజిప్ట్ అనగానే ఎత్తుగా ఉండే పిరమిడ్స్ భయం పెట్టే మమ్మీ స్టోరీస్ అన్నిటికీ మించి ఎక్కువ మంది చూసిన హాలీవుడ్ మమ్మీ స్టోరీస్ గుర్తుకు రావడం సహజం. మనకి బాగా నచ్చిన వాళ్ళు చనిపోతే మనం ఏం చేస్తాం? మహా అయితే వారి ఫోటోని మనం ఇంట్లో పెట్టుకుంటాం, వారిని గుర్తు చేసుకుంటూ బాధపడతాం. కానీ ఈజిప్ట్లో అలా కాదు. చనిపోయిన వారిని ఏకంగా భద్రపరిచి పిరమిడ్స్లో పెడతారు. వారికి ఇష్టమైన ఆహారం, సైన్యం, వారు వాడిన ఆయుధాలు, కావాల్సినంత బంగారం, ఇలా వారిని సంరక్షిస్తూ సమాధి చేస్తారు. ఈజిప్ట్లో ఉండేవాళ్ళు పునర్జన్మలను ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. అందుకే వారు ఇవన్నీ చేస్తారు. ఈ ప్రాసెస్నే వాళ్ళు మమ్మిఫికేషన్ అంటారు. అయితే ఈ వీడియోలో మనం పిరమిడ్స్ గురించి అంతు చిక్కని రహస్యాల్లో కొన్నింటిని అయితే ఛేదిద్దాం. ఛానల్ని ఎక్కడైనా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిరమిడ్స్లో చాలా ఫేమస్ అయింది గీజా పిరమిడ్. అయితే ఈ పిరమిడ్స్లో చాలా రహస్య గదులు ఉన్నాయి. మనుషులు ఎవరూ వెళ్ళలేరు. మరి మనుషులు వెళ్ళలేని గదులు ఎందుకున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. దీనిని ఛేదించడానికి పురాతత్వ శాస్త్రవేత్తలు 1993 ఉపూవత్2 అనే రోబోను లోపలికి పంపించారు. అయితే అది కొంత దూరం వెళ్ళి ఆగిపోయింది. అక్కడ చూస్తే మొత్తం ఖాళీ ప్రదేశం కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూసింది, అక్కడ ఒక సీక్రెట్ డోర్ ఉంది. కానీ అప్పటికున్న టెక్నాలజీతో ఆ డోర్ని దాటి ఆ రోబో అయితే వెళ్ళలేకపోయింది. అండ్ తరువాత 2010 ఇంకో అప్డేటెడ్ రోబోని అయితే లోపలికి పంపారు. దాని పేరు చేడి. అది ఆ సీక్రెట్ డోర్ అయితే దాటి వెళ్ళింది. కానీ ఆ కెమెరా కన్నులో రికార్డ్ అయింది మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ గదిలో రాగి కడియాలు ఉన్నాయి, గోడల మీద రెడ్ కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి. అన్నిటికీ మించి అవి చీకటి గదులు, మనుషులే వెళ్ళే అవకాశమే లేదు. కానీ ఎవరో ఇప్పుడే వెళ్ళినట్టుగా గోడలపై గీతలున్నాయి. అంతే, ఒక ప్రశ్నను ఛేదించామన్న పురాతత్వ శాస్త్రవేత్తలకు ఇంకో ప్రశ్న ఎదురైంది. సరే అది 2010, ఇప్పుడు మనం 2023 ఉన్నాం కదా, ఇప్పుడున్న టెక్నాలజీస్తో చూస్తే సరిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు. పురాతత్వ శాస్త్రవేత్తలు మనకన్నా ఇప్పుడు అడ్వాన్స్గానే ఉంటారు. 2016 ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రాఫిక్ టెక్నాలజీతో పరిశోధన చేశారు. అయితే వారికి తెలిసింది ఏంటంటే, పిరమిడ్ కింద భాగంలో పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయని, అదేవిధంగా పైభాగంలో కూడా ఒక హోల్ ఉందని, అవి ఎందుకు పెట్టారు, ఏమైనా రహస్య సొరంగ మార్గాలా అని తేలాల్సి ఉంది. దీని గురించి అక్కడ ప్రభుత్వం కూడా స్పందించలేదు. అందుకే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈజిప్షియన్స్ ఎక్కువగా దేవుళ్ళు పూజిస్తారు. అక్కడ దేవుడి పేరు ఓసిరిస్. అక్కడ రాజులు ఫాలో రాజులు. అయితే అందులో ఒక మమ్మీగా చేసిన ఫాలో రాజు టూటన్ఖమాన్. అయితే పురాతత్వ శాస్త్రవేత్త హోవర్డ్ కార్టర్ 1922 ఎలాగైనా ఆయన సమాధిని ఓపెన్ చేయాలని చూశారు. అయితే టూటన్ఖమాన్ గురించి చాలానే వాడుకలో కథలున్నాయి. అవి కొంచెం భయంకరంగా ఉన్నాయి. అయితే హోవర్డ్ కార్టర్ మాత్రం ధైర్యం చేసి లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ఆ సమాధిని ఓపెన్ చేద్దామన్న వారికి ఒక స్మారక చిహ్నం లాంటి ఫలకం లభించింది. దాని మీద వారి భాషలో, మూసి ఉన్న సమాధిని తెరిచిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంది. ఆ ఏమవుతుందని ముందుకు వెళ్ళి సాహసం చేశారు హోవర్డ్ కార్టర్. కానీ దానికి సమాధానం వారికి 8 తర్వాత లభించింది. అది 1930. సమాధి దగ్గరికి వెళ్ళిన వారిలో 22 కథం బాయ్ బాయ్ చనిపోయారు. వారిలో కొంతమంది కుటుంబ సభ్యులు కూడా చనిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే దానికి రీజన్ ఏంటో ఇప్పటికీ తెలుసుకోలేకపోవడం బిగ్గెస్ట్ మిస్టరీ. సరే అసలు పిరమిడ్స్ అంటే మమ్మీసేనా, ఇంకేం లేదా అంటే మనం మాట్లాడుకోవాల్సింది వారి సివిల్ ఇంజనీరింగ్ ఎబిలిటీస్ గురించి. చూడటానికి కొండల్లానే ఉన్న 4 వైపుల నుంచి సమానంగా ఉండేవి స్క్వేర్ టైప్ రాళ్లను, అంటే చతురస్రపు ఆకారపు రాళ్లను ఒకదాని మీద ఒక పేర్చి అంత ఎత్తు ఎలా పేర్చగలిగారు? సిమెంట్ అంటే ఏంటో తెలియని వారు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆ పిరమిడ్స్ ఉన్నాయంటే వాటిలో ఏ మిశ్రమాన్ని వాడారు? అంతేకాదు, పిరమిడ్ పక్కన సింహపు శరీరం, మనిషి తలలా ఉన్న స్పింగ్స్ని ఎందుకు నిర్మించారో ఇప్పటికీ అంత చిక్కడం లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంతటి ఆశ్చర్యపు కలిగించే కట్టడాలను 4500 క్రితం ఎలా కట్టగలిగారు? మరి వారు డెవలప్ అయ్యి కట్టారో మనం డెవలప్ అయ్యి తెలుసుకోలేకపోతున్నామో తెలుసుకోవాల్సింది. ఈజిప్ట్ అనే సముద్రం గురించి తెలుసుకోవాల్సినవి చాలానే ఉంటాయి. స్టే ట్యూన్డ్ ఫర్ ద తెలుగు టెలర్ ఫర్ మోర్.